కొందరు ఉంటారు ట్రెండ్ని ఫాలో అవరు ఆ ట్రెండ్ని సెట్ చేస్తారు నలుగురు నడిచే దారిలో కాకుండా నలుగురు మెచ్చే దారి ఒకటి క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు వెనకే కొంతమంది నడిచేలా చేసుకుంటారు చేసేది వ్యాపారం అయినా సరే దానికి సమాజ హితం జోడిస్తారు క్రియేటివ్గా ముందుకెళ్తూ ఉంటారు అలాంటి నలుగురు స్టోరీస్ ఈరోజు తెలుసుకుందాం డీజిల్ ధర ఈరోజు చుక్కలు నాటుతోంది రోజు రోజుకి ఎలా పెరుగుతోందో తెలిసిందే సామాన్యుడి మీద ఇది చూపే ఎఫెక్ట్ అంతా ఇంత కాదు దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచించాడు రంజిత్ రెడ్డి దినేష్ రెడ్డి ఏళ్లపాటు శ్రమించి ప్లాస్టిక్ ఎందుకు పనికిరాని ప్లాస్టిక్ వేస్ట్తో డీజిల్ తయారు చేసే ఇండస్ట్రీని స్టార్ట్ చేసేశారు వీళ్ళల్లో ఒకళ్ళు మెకానికల్ ఇంజనీర్ ఇంకొకరు కంప్యూటర్ ఇంజనీర్ ఒకళ్ళది నల్గొండ ఇంకొకళ్ళది హైదరాబాద్ లండన్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడే ఇద్దరికీ పరిచయం అయింది ఇక్కడే పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న మాతృభూమికి భారతదేశానికి ఏదో ఒకటి చేయాలి మేలు చేయాలి అది కూడా పర్యావరణహితమైన స్థానికులకు కూడా ఉపాధి కల్పించే పరిశ్రమ మొదలు పెట్టాలి అనుకున్నారు మొదలు పెట్టారు లండన్లో వాళ్లు చూపిన ఒక డీజిల్ ప్రత్యామ్నాయ పరిశ్రమ వాళ్ళకి దారి చూపించింది ప్రస్తుతం పాలిథీన్ ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది ఇవి వెయ్యేళ్ళైనా కానీ మట్టిలో కలిసిపోవు కాల్చేస్తే విషవాయువులు మన చుట్టూ కమ్మేస్తాయి వీటి వ్యర్థాలతోనే డీజిల్ తయారు చేసే పరిశ్రమని నల్గొండ జిల్లా స్వాములవారి లింగోటంలో సహస్ర ఎన్విలో అనే పేరుతో స్టార్ట్ చేశారు ఇలాంటి పరిశ్రమ దేశంలోనే మొట్టమొదటిది ఈ ఫార్ములా యంత్రం తయారీ కోసం స్నేహితులిద్దరూ రెండేళ్లు కష్టపడ్డారు మొదట్లో రోజుకి ఐదు వందల కిలోల పాలిథిన్ వ్యర్థాలతో డీజిల్ తయారు చేసేవాళ్ళు దీన్ని ఇండస్ట్రీస్లో జనరేటర్లు నడపడానికి ఉపయోగించేవాళ్ళు క్రమంగా క్వాలిటీ పెంచారు అన్ని రకాలుగా వాడకాన్ని కూడా పెంచారు ప్లాంట్ను కూడా ఎక్స్పాండ్ చేశారు ఇది పర్యావరణ హితం కావడంతో తెలంగాణ పట్టారాభివృద్ధి శాఖ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రశంసించారు సాయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు కూడా వీళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ రోజుకి పది టన్నుల పాలిథిన్ వ్యర్థాలతో డీజిల్ తయారు చేస్తున్నారు రెండో కథ విందాం సొంత ఊరికే ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన ఓ గొప్ప ఎంటర్ప్రెన్యూర్ ఇది సాఫ్ట్వేర్ కొలువలంటే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్ బెంగళూరు కానీ సొంత ఊరి మీద మమకారం స్థానికులకి ఉపాధి కల్పించాలి అనే ఆశయంతో రాజమహేంద్రవరం మన రాజమండ్రి అండి ఓ ఇక్కడే ఓ ఐటీ కంపెనీని ఓపెన్ చేశాడు చింతా అనిల్ కుమార్ నూట యాభై మందికి ఉపాధి కల్పిస్తూ కోట్లల్లో టర్నోవర్ సాధించే సంస్థగా దీన్ని ఈరోజు మార్చాడు అనిల్ది శ్రీకాకుళం జిల్లా పాలకొండ పుట్టింది సామాన్య వ్యవసాయ కుటుంబంలో అయినా పది మందికి కొలువులు ఇచ్చే స్థాయిలో ఉండాలి అనుకునేవాడు ఏ రోజైనా ఆ స్థాయి అందుకోవాలి అని కలలు కనేవాడు ఎంటెక్ చదివాక ఓ స్టార్టప్ సంస్థ పెట్టాలి అని డిసైడ్ అయిపోయాడు దీనికి ముందే సొంతంగా చిన్న చిన్న యాప్లు తయారు చేయడం మొదలుపెట్టాడు ఈ టైంలో ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళి లక్షల జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరేవాళ్ళు తను మాత్రం చదువుకున్న రాజమండ్రిలోనే ఆగిపోయాడు ఓ స్నేహితుడితో కలిసి డ్రీమ్ స్టెప్ ప్రారంభించాడు అది కూడా ఒక చిన్న గది అద్దెకి తీసుకొని నెలకు ఒక రెండు వందల యాభై రూపాయలు కడుతూ తనలోని క్రియేటివిటీకి పొదును పెట్టాడు ఈ టైంలో మహిళ మీద అత్యాచారాలు అఘాయిత్యాలు సంఘటనలకు చెల్లించి పోలీసులకు ఉపయోగపడి మహిళలకు రక్షణగా ఉండేలా అభయ అనే యాప్ తయారు చేశాడు తర్వాత చాలా ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు ఉపయోగపడేలా యాప్లు తయారు చేసేవాడు ఒకసారి తన మీద తనకు నమ్మకం వచ్చాక ఆర్థికంగా కొంచెం కుదురుకున్నాక నలభై మంది ఉద్యోగులతో రెండు వేల పదిహేడులో అమరావతి సాఫ్ట్వేర్ అండ్ ఇన్నోవేషన్స్ ప్రారంభించాడు గోదావరి పుష్కరాల టైంలో బస్సులు అద్యవాహనాలు వసతి ఆశ్రయం ఇలా సమస్త సమాచారంతో సాంకేతిక వ్యవస్థ సిద్ధం చేశాడు రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఆర్టీసీ బస్సులకు జీపీఎస్ ఇతర సాంకేతిక సేవలు పలు ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు అవసరమైన సాఫ్ట్వేర్ని సమకూర్చాడు ప్రస్తుతం పలు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు విదేశీ సంస్థలకు ప్రాజెక్టులు చేస్తూ పన్నెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల సొంత భవనం సమకూర్చుకున్నాడు ఇక్కడ పదిహేను నూట యాభై మందికి పైగా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు వార్షిక టర్నోవర్ ఇరవై కోట్లతో దూసుకెళ్ళిపోతోంది సంస్థ సంపాదనతో పాటు సేవలోనూ ఈ యువకుడు ముందుంటాడు రాష్ట్రంలో కొన్ని దేవాలయాలకు వెబ్సైట్ల నిర్వహణ కోసం ఉచితంగా సాంకేతిక సాయం ఇస్తున్నాడు తన సంపాదనలో ఏడాదికి పది లక్షలు కేటాయిస్తున్నాడు ఈ స్థాయికి చేరిన అనిల్ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన క్రియేటివ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ పోటీలో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచాడు రెండు వేల ఇరవై ఒకటి ఆల్ ఇండియా అచీవర్స్ ఫౌండేషన్ అవార్డు కూడా తీసుకున్నాడు ఇక మూడో కథ కూడా చూద్దాం మీకు అద్దెకిస్తే మా ఇంటి వాల్యూ తగ్గిపోతుంది అన్నాడు ఓ ఇంటి యజమాని ఆ మాటనే కసిగా తీసుకొని ఆ పక్కనే అవుట్లెట్ తెరిచాడు రాహుల్ తిరుమల ప్రగడ ప్రస్తుతం ఇతడి మేనేజ్మెంట్లో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అనే సంస్థ అమెరికా దుబాయ్తో సహా నలభై ఐదు శాఖలుగా ఈరోజు విస్తరించింది రాహుల్ది సూర్యాపేట జిల్లా కరివిరాల బీటెక్ పూర్తవగానే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం వచ్చింది అయినా అదేమంత సాటిస్ఫాక్షన్ లేదు అది మానేసి లండన్ వెళ్ళి సదర్లాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు అక్కడ చదువుతున్నప్పుడే ఒక వ్యాపారం అతన్ని బాగా బాగా ఆకట్టుకుంది విపరీతమైన చలిలో కూడా అక్కడ జనం మిల్క్ షేకుల కోసం ఎగబడేవాళ్ళు శీతల ప్రాంతాల్లోనే ఎంత ఆదరణ ఉంటే ఈ చలిలోనే ఇలా తింటుంటే ఇంకా ఇండియా లాంటి ఎండ మండిపోయే ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అని ఊహించుకున్నాడు నమ్మాడు సొంత దేశం తిరిగి వచ్చాక ఇక్కడ పరిస్థితుల మీద అవగాహన కోసం ఒక ఆరు నెలలు కష్టపడ్డాడు మన వినియోగదారుల అభిరుచులకి అనుగుణంగా ప్రత్యేకమైన టేస్ట్ వచ్చేలా మిల్క్ షేకులు తయారు చేయడం మొదలెట్టాడు మొదట్లో ఎక్స్పెరిమెంట్గా కేవలం పెళ్ళిళ్ళకే అవార్డులు సారీ ఆర్డర్లు తీసుకునేవాడు రెండు వందలు అవసరం అవుతాయి అనుకున్న చోట వెయ్యి గ్లాసులు తీసుకునేవాడు దీనికి మంచి భవిష్యత్తు ఉంది అని రాహుల్కి అర్థమైపోయింది ఇంకా సొంత బ్రాండ్తో స్టోర్ ఓపెన్ చేయాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ ఒక అవుట్లెట్ కోసం ట్రై చేస్తే జ్యూస్ సెంటర్కి ఇస్తే మా బిల్డింగ్ ఇంపార్టెన్స్ పడిపోతుంది అన్నాడు ఆ ఓనర్ చివరికి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి మీద ఉన్న ఒక రెస్టారెంట్ ఓనర్ని ఒప్పించి చిన్న గదిలో ఫస్ట్ ట్రయల్ ప్రారంభించాడు ఊహించినట్టే మంచి సక్సెస్ వచ్చింది ఎక్కడైతే అద్దె ఇవ్వడానికి ఒప్పుకోలేదో అక్కడే రెండో అవుట్లెట్ తెరిచాడు రెండు వేల పదమూడులో పది లక్షలతో ఒక్క శాఖతో మొదలైన రాహుల్ మిల్క్షేక్ బిజినెస్ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు దుబాయ్ అమెరికాలో కూడా విస్తరించిపోయింది కోట్లలో టర్నోవర్ జరుగుతోంది వందల మంది ఉపాధి పొందుతున్నారు ఈ స్థాయికి చేరటం వెనుక మా బృందం కష్టంతో పాటు ఇంట్లో నాకు అందించిన ఆర్థిక సాయం కూడా చాలా ముఖ్యమైంది అంటాడు రాహుల్